జేసీఎస్ మండల ఇన్ఛార్జుల విధులు బాధ్యతలు జేసీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్లకు మరియు జగనన్న సచివాలయ కన్వీనర్లు సారథులకు మధ్య వారధిలా వ్యవహరించాలి సంబంధిత మండలాల్లోని జగనన్న సచివాలయ కన్వీనర్లు సారథులతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటం మరియు వారి మధ్య సమన్వయం విషయంలో జేసీఎస్ మండల ఇన్చార్జులే బాధ్యత వహించాలి సచివాలయ కన్వీనర్లు గృహసారథుల నియామకాల్లో మార్పులు చేర్పులకు సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులను సంప్రదించే జరపాలి జేసీఎస్ మండల ఇన్ఛార్జీలకు కేటాయించిన ప్రాంతాల్లో పార్టీ చేపట్టే అన్ని ప్రచార కార్యక్రమాల నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలు వారే వహించాలి సచివాలయ కన్వీనర్లు సారథుల శిక్షణ నిర్దేశిత సమయంలో కార్యక్రమాల నిర్వహణ నిర్వహణ సమయంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణ మండల ఇన్ఛార్జి యొక్క ముఖ్య బాధ్యతలు సచివాలయ కన్వీనర్లతో సారథులతో మండలానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసే బాధ్యత జేసీఎస్ మండల ఇన్ఛార్జీలదే మండల పార్టీ అధ్యక్షులు పార్టీలో తమ బాధ్యతలు యథాతథంగా నిర్వహిస్తూ మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే అన్ని రాజకీయ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జేసీఎస్ వ్యవస్థ బాధ్యత జేసీఎస్ మండల ఇన్ఛార్జీలు నిర్వహిస్తారు సచివాలయ కన్వీనర్ల బాధ్యతలు గ్రామ మరియు వార్డు సచివాలయాల పరిధిలో పార్టీకి సంబంధించిన అన్ని రాజకీయ కార్యక్రమాలకు సచివాలయ కన్వీనర్లు నేతృత్వం వహిస్తారు ఆయా సచివాలయాల పరిధిలోని గ్రామ మరియు వార్డు వాలంటీర్లను సంప్రదించి గృహసారధులను గుర్తిస్తారు గృహసారధులు గ్రామ మరియు వార్డు వాలంటీర్ల సహాయంతో పార్టీ పార్టీ నాయకుడి సందేశాలను మరియు పార్టీ ప్రచార సామాగ్రిని గడప గడపకు చేర్చాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది పోలింగ్ రోజున ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి బాధ్యత సచివాలయ కన్వీనర్లదే గృహసారధుల విధులు బాధ్యతలు పార్టీ పార్టీ నాయకుని సందేశాలను మరియు పార్టీ ప్రచార సామాగ్రిని ప్రతి ఇంటికి అందించడానికి గ్రామ మరియు వార్డు వాలంటీర్లతో కలిసి గృహసారధులు పనిచేయాలి గృహసారధులు గ్రామ మరియు వార్డు వాలంటీర్ల బాధ్యతలు వేరువేరుగా స్వతంత్రంగా ఉంటాయి ప్రచార సంబంధిత కార్యకలాపాలన్నీ గృహసారధుల ఆధ్వర్యంలో జరుగుతాయి మండల ఇన్ఛార్జీలకు సచివాలయం కన్వీనర్లకు మరియు గృహ సారథలకు ప్రయోజనాలు వారి కుటుంబాలకు ఉచిత జీవిత భీమా మరియు ప్రమాద భీమా అందించబడుతుంది పార్టీ ప్లీనరీ ఇతర ముఖ్యమైన సమావేశాలకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు పార్టీ క్రియాశీల సభ్యత్వం పొందుతారు మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయబడతాయి